ఏం చేస్తున్నావు మామయ్య? కొత్తిమీర కల్యమాకు ఉర్లేకు అది మొన్న నేను చేసిన అని రెండు కలిసి ఒకటి రెండు సర్వ పిండి ఎన్ని అయితే ఇవి? ఓ మంచిగా అయితే తురిమిన సోరకాయ మామయ్య చూడు ఒక చేయత్తో ఒక పని అయిపోతుంది. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ ర్యాండమ్ అండ్ రా వ్లాగ్, అన్ఫిల్టర్డ్ వ్లాగ్ అన్నమాట. సొరకాయ సర్వపిండి చేస్తున్నారు. సర్వపిండి ఇంకైతే ఎన్నిసార్లు చేసినా ఏంటిది? సర్వపిండి ముట్టు శ్రీయాన్సి కూడా ఒక చేయత్తో ఒక పని అయిపోతుంది. మంచిగా కలపాలి, మరి ముద్ద మంచిగా మిక్స్ చేయితోని మంచిగా కలపాలి. ఏం కలపాలి? నువ్వు ఎట్లా కలుపు? గట్లా మళ్ళీ కింద పోతుంది. కలిపినా అడిగేలా కలుపు. ఇవి కూడా ఏమంటారు అత్తయ్యా? ఉల్లిగడ్డ మిరపకాయ తెలుసా? ఏంటియో శ్రీయు ఏమేమి కలిపినావు? బియ్య పిండిలా కరపడి శ్రీ పోసుకుంటా. నెక్స్ట్ కరపొడి కొత్తిమీర పొడి కొత్తిమీర పొడి ఎంత చోరకాయ కలపలే ఇంకా అది కొత్తిమీర పొడి అదే ఎక్కువ ఉంది నాన్న. అయ్యలా నలభై రెండు ఏం లావాలి అన్న? ఉప్పు మిక్స్ అయ్యరా శ్రీ. గట్ అంతా గుండుకోకు, అంతటా కలిపిట్లా ముద్ద చేస్తున్నా. అడ పెట్టరు మామయ్య లేకపోతే మిర్చిరా శ్రీ మిక్స్ ఇదేనా? మంచిగా మంచిగా మిక్స్ చేయగా మొత్తం పిండి అంతా. ఫ్రెష్ కొత్తిమీర కల్యమాకు ఉల్లాకు ఇది మా ఆనియన్ వట్టింపురు మామే ఇది ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇంకా పీక్తారా అవి? ఆ ఉల్లిగడ్డలు వస్తాయట్రా సూపర్ ఉంది.
బాగుంటుంది ఉల్లా కూడా వేస్తే బో గచ్చిగా కాలుతుంది. గోడ కూడా ఎట్లా కాలుతుంది? ఏంటి తిన్ను? ఫేస్ కూడా ఎట్లయిందో మేడం? నేను కోస్తావా అక్కడ పెట్టు టీ. ఇది టీ పోసిన చలో నడు. పిండిలో ఏమేమి కలిపినా ఎంత గుర్తుందో చెప్పు, నేను చూస్తా చెక్ చేస్తాను. పెట్టకు అని చెప్పు. కారం వస్తుంది మళ్ళా, ఇది ఇప్పుడు కారం వస్తుంది, అది నాంతది కదా పచ్చి పచ్చిమిర్చిది కారం, అది నాంతది కదా పిండి. ఈ వేళ్ళ సందులల్ల మొత్తం కారం వస్తుంది తెలుసా? అందుకే సోప్ పెట్టుకోమని. ఎందుకన్నాడు తాత? వద్దు ఫ్రెష్ కొత్తున్నారు కొంచెం వేడి కలుపుతా చూస్తా. కురిమిన సోరకాయ మామయ్య సోరకాయ తురిమి సర్వపిండి పెట్టి కానీ అమ్మ మళ్ళీ వాటర్ పోతే ఆయన అవుతుంది కావచ్చు. కొంచెమే పోయాలి. నువ్వు మెత్తానే కావాలి కదనే. పలుసే రాయవంతా ఉప్పు పడుతుంది. సర్వపిండి ఎన్నైతే ఓ మంచిగా అయితే రేపు మార్నింగ్ కూడా కదా, మార్నింగ్ టిఫిన్కి కూడా పోసిరా వాటర్ కొన్ని పోసిన. ఓకే పడతాయి మెత్తగా పడతాయి నీళ్ళు ఇక్కడ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో నాకు హైఫై ఇవ్వండి, చూద్దాం ఎంత మంది స్కిప్ చేయకుండా చూసి. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో మేము ఎట్లుంటాము అసలు కొంచెం కూడా ఎడిట్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేసింది అనమాట ఆ క్లిప్స్ అన్నీ. సో మేము నైట్ డిన్నర్ కోసం సర్వపిండి ప్రిపేర్ చేస్తాం, దాని అదంతా ముందే ఈవినింగ్ టైంలో కలిపి పెట్టేసినాం అనమాట నేను మామయ్య అండ్ శ్రేయాంజీ, మధ్యలో మాతో అందరం కలిసి చేసేసినాం. ఇంకా ఈవినింగ్ అదంతా ప్రిపేర్ చేసి పొలంకి వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వచ్చినాము. ఇప్పుడు కూడా డైరెక్ట్గా మాట్లాడి పెడదాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది ఆల్రెడీ మేము వెళ్ళేసి వచ్చేసరికి. సో అందుకే కొంచెం టకా టకా వచ్చేస్తున్నాను అనమాట. అయింది ఇది టైం పడుతుంది కదా కొంచెము, అందుకే ఒకటేమో ఐరన్ మనకు పెంచు ఉంటుంది కదా సో దానిపైన ఒకటి చేస్తున్నా. అండ్ ఇంకొకటి స్పెషల్గా మనకు సర్వపిండి గిన్నెలు అనేవి
ఎప్పటి నుంచో వస్తున్నాయి. చాలామంది సర్వపిండిని కొన్ని కొన్ని నేమ్స్తో పిలుస్తుంటారు. మన తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు. అండ్ కొంతమంది ఫుల్ ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు కదా, కానీ మన సైడ్ అంటే మేము మాత్రము ఇట్లా చేస్తామన్నమాట. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసి దాని తర్వాత పిండి ఒత్తేసి ఇట్లా హోల్స్ వేసేసి ఆ హోల్లో అండ్ చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తాం. ఫుల్ ఆయిల్లో ఫ్రై చేస్తా కూడా నాకు అసలు తినాలనిపించదు. బట్ కరీంనగర్లో మాత్రం చాలా ఫేమస్ అండి. ఒక 2-3 ప్లేసెస్ ఉంటాయి. నేను చదువుకున్నప్పటి నుంచి అప్పుడు ఒక సర్వపిండి 10 రూపీస్ ఉండే, ఇప్పుడు 45 రూపీస్ 50 రూపీస్ అయిందంట. ఎందుకంటే మొన్న నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అక్కడ నియర్ బై ఉంటే మా డాడీ తీసుకొచ్చారనమాట. నాకు నోరంతా టేస్ట్ ఉండట్లేదు, ఏదైనా తినాలనిపిస్తుంది కొంచెం అని అంటే అప్పుడు అడిగినా అనమాట. అంత కాస్ట్ పెరిగిందంట, చూడండి ఎంత డిఫరెన్సో. సో అదైతే కంప్లీట్గా బయట తీసుకున్నవి అయితే ఆయిల్లో ఫ్రై చేసేస్తారు కదా, సో మనమైతే ఇంటి ఇట్లనే చేసేసుకుంటాము. సో నేనైతే ఫాస్ట్గా రెండిట్లో ఒత్తేస్తున్నా అనమాట. అండ్ లాస్ట్ టైం లాక్కి కూడా అబ్బా మీ మామయ్య భలే హెల్ప్ చేస్తున్నారు అక్కడ, చాలా కమెంట్స్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇట్లానే కాదు, ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి బయట కానీ ఇంట్లో కానీ చాలా హెల్ప్ చేస్తారు. అంటే ఫిజికల్గా తను చాలా స్ట్రాంగ్, మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు హెల్ప్ చేస్తారనమాట. అలా నా అత్తయ్య చేయదా అని కాదండి, అత్తయ్య చేస్తారు. ఇప్పుడు తనకి ఆపరేషన్ వల్ల ఇంకా మొత్తం క్యూర్ అవ్వలేదు, అంటే కంటిన్యూగా ఎక్కువసేపు నిల్చోలేదనమాట, కాళ్ళు లాగేస్తాయి. అండ్ కుకింగ్ బాగా చేస్తారు. నేను చాలా వ్లాగ్స్లో కూడా చెప్పిన, నేను నాన్ వెజ్ నేర్చుకున్నది మా అత్తయ్య దగ్గరే అనేసి. అండ్ మేము వచ్చినామంటే కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా, అట్లా అని కంప్లీట్గా నేనే చేయను, అట్లా అని కంప్లీట్గా అత్తయ్యనే చేయరు. అత్తయ్య చేసేటి అత్తయ్య చేస్తారు, నేను చేసేటి నేను చేస్తాను. మీ అత్తయ్య ఏం చేయరు అట్లా కూర్చొని ఉంటారు, ప్లీజ్ అట్లా కమెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, నేను వంట చేసేది ఉంటే ముందు మా అత్తయ్య అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తారు, అంటే కట్ చేయడము అవన్నీ తీసి పెట్టడము అట్లా అనేసి. ఒకవేళ అత్తయ్య వంట చేసేది ఉంటే నేను కట్ చేయడము అవన్నీ చేసి పెడుతుంటాను. మామూలుగా ఇట్లా ఉంటుంది, షేరింగ్ లాగా ఉంటుంది. కంప్లీట్గా నే కోడలు వచ్చిందంటే కోడలు వేసేయాలి అని అట్లనే ఏం లేదు, లేదు అంటే అత్తయ్యనే కొన్ని చేసేయాలని నాకు అట్లా ఏం లేదు, ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నాము. సో అదే రా వీడియో అన్నమాట. నేనేం దీన్ని మేమేం పెద్దగా రెడీ అయ్యి మాట్లాడుకుంటూ ఇట్లా అట్లా అని నా వ్లాగ్స్లోనైతే ఇప్పటివరకు అట్లా ఎప్పుడు పెట్టలేదు. మేము ఇంట్లో ఇట్లా ఉంటాము అనేది అంతే, అదే చూపించాలని అనుకుంటా నేను, అది మాత్రమే షేర్ చేస్తా. సో దానికి కూడా మీరు అంటే ఏం ఎక్కువ పెట్టలే కానీ నేను చెప్తున్నా ముందే, ఎక్కడ పెట్టేస్తారో అదేమి అయితే ఏం చేయరా కూర్చొనే ఉంటారా అట్లా అని ఏం కాదండి. ఇప్పుడు తనకు ఇంకా కంప్లీట్గా కూర్చున్నా కూడా తనకి పెయిన్ వస్తుంది అనమాట, అండ్ ఎక్కువసేపు నిల్చున్నా కూడా లాగుతాయి అనమాట. సో అందుకే అట్లా చేసుకుంటాం అనమాట, షేరింగ్ అన్ని పనులు కలిపి. సో ఇప్పుడైతే సర్వపిండి పెట్టడం ఆల్రెడీ స్టార్ట్ చేసిన మా వాళ్ళు అంటే ఇవి వేడివేడిగా తింటూ ఉంటానే బాగుంటుంది కదా, సో అందుకే ఫస్ట్ మా అత్తే అన్నారు అన్నీ వేసినాకనే కూర్చొని తిందాం అని అన్నారు. కానీ ఆల్రెడీ మామూలుగా ఉక్కపోతలేదు, ఇంకా అవన్నీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. నేను చేస్తూనే ఉంటా, మీరు తినేసేయండి అని చెప్పాను అనమాట. సో అట్లా అనిల్లు అండ్ మామయ్య అండ్ శ్రీయాన్సి అట్లా తింటున్నారు, తర్వాత మా అత్తయ్యకి, అండ్ ఫైనల్గా నాకు. నేను చేసుకుంటున్నా ఇప్పుడు శ్రీయు కాదు తిన్నా, తిను కాదు తినుకుంటా చేయరు ఒకటికి తప్ప. ఇప్పుడు నువ్వేం తింటున్నావు? దోశ కావాలి. అది మొన్న నేను చేసిన అని 2 కలిసి 1 2 3 కలిసి 1 అయింది. నేను చెప్తే అంత దొడ్డ వచ్చినాయి, చీరలు సన్నగా వచ్చినాయి, మంచిగా గారెల లెక్క వచ్చినాయి, బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది, ఉప్పు కారం బాగుంది. కోడలు చేసింది. ఏం దోశలు ఇవి చెప్పు? దోశ సర్వపిండి ఉన్నదిరా, అన్నం ఉంది శ్రీయు.
గిన్నెలా గిన్నెలా ఉండగా మళ్ళా మొన్న మనం అదేనా పెట్టింది వేరే మస్తు బాగా వచ్చింది టేస్ట్. ఉప్పు కారం కూడా మంచి కుదిరింది. థమ్స్ అప్ ఆపేను తాగమన్నది చూసింది థమ్స్ అప్ తాగుతారు. ఏమన్నా తింట తింటలేదు తింటా అంటే కొద్ది ఆయన ఇప్పుడే కాదు. అండ్ ఎంతమందికి టీలో సర్వపిండి పెట్టుకుని తినే అలవాటు ఉందో కమెంట్ చేయండి. నాకు అంతముందు తెలీదు, అయితే వాళ్ళ ఇంట్లోనే తెలుసు అనమాట. సో ఒకసారి టేస్ట్ చేశాను, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఇది మేము లేకముందు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు చేసుకున్నారంట సర్వపిండి. పాపం మా మామయ్యకి సరిగ్గా ఒత్తడం రాక సరిగ్గా రాలేదట. సో అందుకే మళ్ళీ చేసుకుందామని సడన్గా అంటే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. అప్పుడే కొంచెం తోటలో మా మామయ్యకి ఎవరో కలిస్తే అక్కడ సొరకాయలు ఇచ్చారంట, సో లేతగా ఉన్నాయి అనేసి అనుకొని సడన్గా చేసుకున్నది. అండ్ ఇది వచ్చేసి నేను డిశ్చార్జ్ అయిపోయినాక ఆల్మోస్ట్ 4 to 5 days తర్వాత నేను నా హాస్పిటల్ది కూడా వ్లాగ్ పెట్టినా, చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూడండి. సో 4-5 days తర్వాత తీసింది నేను. ఇంకా అప్పుడప్పుడే కొంచెం బెటర్ అవుతున్నా, అందుకే ఎక్కువ మామయ్యనే హెల్ప్ చేసిరన్నమాట అన్నింటికి. అండ్ దట్టు ఎక్కువ ఎండ ఉక్కపోత ఉంది కదా, సో మళ్ళీ వంట రూమ్లో కంటిన్యూ ఉంటే డిహైడ్రేట్ అయిపోతా అనేసి. సో ఇది కలిపి అంత ఇచ్చేసిరు. నేను జస్ట్ సర్వపిండి ఒత్తేసి అవన్నీ చేసినాం అనమాట, కానీ ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ టీలో పెట్టి తినడానికి మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇవి. అండ్ సొరకాయ వేయకుండా కూడా నార్మల్ సర్వపిండి కూడా పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే ఇక టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మాకు సొరకాయలు ఉన్నాయి కాబట్టి అది చేసేసుకున్నాము. మేము చేసింది సింపుల్గా టక్కటక్క చెప్పేస్తా ప్రాసెస్. బియ్యపిండి నార్మల్గా తెలిసిందే కదా, బియ్యపిండిలో నువ్వులు అండ్ పచ్చిమిర్చి ఆనియన్ పల్లీలు కొంతమంది శనగపప్పు నానబెట్టి కూడా వేసుకుంటారు, కాకపోతే మేము వేయలేదు ఎందుకంటే అత్తయ్య తినొద్దు కదా ఇంకా శనగపప్పు అనేసి. సో అట్లా అనమాట. అండ్ ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర ఉల్లాకు మా మామయ్య అక్కడ చూసిరు కదా చిన్న చిన్న ప్లేస్లోనే అవన్నీ అలికిరు అన్నమాట. సో అవన్నీ ఫ్రెష్గా కట్ చేసేసుకున్నాము. అండ్ యా ఇంకా ఏముంది, సొరకాయ తురిమింది గింజలు తీసేయాలి, తురిమింది వేసేసుకొని యాక్చువల్గా కొంచెం క్వాంటిటీ అయితే ఓన్లీ సొరకాయ తురిమిన దాంతోనే మనం ముద్ద వచ్చేస్తుంది. పోతే మేము కొంచెం ఎక్కువ చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇంకేమన్నా మిస్ అయినా అంత గుర్తు రావట్లేదు. సో ఇవే ఇవన్నీ అంటే మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి. మేము చేసింది అయితే ప్రాసెస్ ఇదే అండి. నేను మామూలుగానైతే ఎట్లా చేస్తాను అంటే నువ్వులు పల్లీలు కొంచెం లైట్గా డ్రై రోస్ట్ అంటే రోస్ట్ చేస్తాను అనమాట. కాకపోతే అత్తయ్యే అవసరం లేదు, డైరెక్ట్గా అట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పారు అనమాట. చెట్టు వినాల చిన్న పిల్ల పింపుల్స్ అయితే అండ్ ఇంకొక మంచి టిప్ చెప్తా నేను. మామూలుగా మనం ఒక సర్వపిండి తర్వాత అది చల్లారిన తర్వాత మళ్ళీ అందులో సర్వపిండి ఒత్తుకుంటాం కదా, అలా కాకుండా ఆ గిన్నె వేడిగా ఉన్నప్పుడే అట్లా కొంచెం ఆయిల్ వేసేసి మనం పట్కారుతోనో క్లాత్తోనో పట్టుకొని ఆ వేడిగా ఉన్న గిన్నెల్ని సర్వపిండి ఒత్తేసుకుంటే ఒకటి తొందరగా అయిపోతుంది, ఇంకొకటి వేడి గిన్నెలో ఒత్తుకున్న సర్వపిండి కొంచెం ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకే నేను వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్గా ఒత్తేసిన, మీరు చూసే ఉంటారు వీడియోస్లలో చాలామంది అది చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒత్తుకుంటారనమాట. ఇదేంటంటే టైము లేదు అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో అట్లా చేసినాం అనమాట. సో అవన్నీ నేను ఇంతకు ఇంగ్రీడియంట్స్ చెప్పినాయి అన్నీ మిక్స్ చేసేసుకొని కాసేపు ఒక 1/2 hour అట్లా పెట్టేసుకొని మనం సర్వపిండి ఒత్తేసుకోవడమే. సో అదండి ఇవాళ మా సర్వపిండి ముచ్చట్లు. మీ అందరికి ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్స్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.